పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసే అనుభవం గొప్ప ప్రార్థన అనుభవం కాదండి. పరిస్థితులు ఏమాత్రం బాగాలేనప్పుడు ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ప్రార్థన చేయగలిగిన అనుభవమే ఒక నిజమైన ప్రార్థనా పరుని అనుభవం. చాలా మంది అంటూ ఉంటారు, ఆ పరిస్థితి ఏమీ బాగాలేదు బ్రదర్, మా గురించి కొంచెం ప్రార్థన చేయండి, పరిస్థితులు బాగాలేనందు వల్ల మేము ప్రార్థన చేయలేకపోతున్నాము అని. ఎంత విడ్డూరమో కదండి. పరిస్థితులు బాగుపడాలంటేనే ప్రార్థన చేయాలి. బాగాలేని పరిస్థితుల మధ్యన చేసే ప్రార్థన పరిస్థితులను బాగు చేస్తుంది. దయచేసి ఈ విషయాన్ని అందరూ గమనించండి. గొప్ప గొప్ప ప్రార్థనా పరులంతా కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ప్రార్థించిన అనుభవం కలిగిన వారి. అపోస్తలుడైనటువంటి పౌలును బరికలతో కొట్టి కాళ్ళను చేతులను సంకెళ్లతో బంధించి చెరసాలలో వేసినప్పుడు సంఘానికి దూరంగా, అపోస్తలులకు దూరంగా, శ్రేయోభిలాషులకు దూరంగా ఆ జైలు గదిలో ఉండి పౌలు గారు చేసినటువంటి ఆ ప్రార్థన చెరసాల సంకెళ్లను బద్దలు కొట్టింది. చెరసాలలో ప్రత్యేకమైన భూకంపాన్ని తీసుకుని వచ్చింది. ఆ రాత్రికాల సమయంలో అపొస్తలులైనటువంటి పౌలు శైలులు పాటలు పాడుతూ చేసినటువంటి ఆ ప్రార్థన ఆ చెరసాల జైలర్ కుటుంబాన్ని పూర్తిగా రక్షణలోకి నడిపించింది. వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల మధ్య, ఏమాత్రం అనుకూలంగా లేని పరిస్థితుల మధ్య ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన ప్రతి పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చివేస్తుంది. ఈ రోజు నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని నువ్వు చూడాలనుకుంటే, ఈ రోజు నీ జీవితంలో ఒక మంచి బ్రేక్ త్రూ నువ్వు చూడాలనుకుంటే, నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మోకాలు వచ్చి ప్రార్థించడం ప్రారంభించు. అపొస్తలుడైనటువంటి పౌలు ఇనుముతో తయారు చేసినటువంటి చెరసాలలో బంధించబడి కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఆ ప్రార్థన ఆ చెరసాల సంఖ్యను ఎలాగైతే బద్దలు కొట్టిందో, ఈ రోజు నువ్వు ఉన్నటువంటి చెరసాల ఏదైనా కావచ్చు, కొంతమంది ఆర్థిక పరమైనటువంటి అప్పుల భూమి అనే చెరసాలలో ఉంటారు, కొంతమంది బిడ్డలు లేరు, గర్భఫలం లేదు అనే చెరసాలలో బంధించబడి ఉంటారు, కొంతమంది మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం లేదు అనే పరిస్థితుల మధ్య బంధించబడుంటారు, కొంతమంది కుటుంబ కలహాల మధ్యన బంధించబడుంటారు, కొంతమంది భయంకరమైనటువంటి నష్టాల భూమిలో బంధించబడుంటారు, కొంతమంది భయంకరమైనటువంటి కోర్టు కేసుల మధ్య బంధించబడుంటారు. ప్రార్థన చేయలేకపోతున్నామని చెప్పడానికి ఇది సరైనటువంటి కారణాలు కాదు. మీరున్నటువంటి మీరు ఎదుర్కొంటున్నటువంటి ఆ సమస్యల జైల్లో నుంచి మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ జైలు గోడలు బద్దలైపోతాయి. మీరున్నటువంటి ఆ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని మీకోసం జరిగిస్తారు. ఈరోజు ఏది మీ అభివృద్ధిని అడ్డుకుంటూ ఉందో, ఏది నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరగకుండా ఆపుతుందో, ఏ సమస్య అయితే ఒక చెరసాలగా నీ జీవితం చుట్టూ కూడా పెరలేసుకుంటుందో, ఆ పరిస్థితుల్లోనే నిరుత్సాహపడకుండా నువ్వు కానీ ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో అక్కడే ఎక్కడైతే నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఎక్కడైతే నువ్వు పడిపోయి ఉన్నావో, ఎక్కడైతే నువ్వు నేర్చుకుపడి ఉన్నావో, అక్కడే దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రతికూల పరిస్థితుల మధ్యన ప్రార్థన చేయడం అనేది నీకు అలవాటు కావాలి. అపొస్తలుడైనటువంటి యోహానును తీసుకుని వెళ్ళి సంఘానికి 250 కిలోమీటర్ల దూరంలో మధ్యధరా సముద్రం దీవి మధ్యలో ఎర్రటి రాతి నేల మీద విడిచిపెట్టినప్పుడు భయంకరమైనటువంటి ఉప్పు గాలుల మధ్య, నేల మీద నుండి వస్తున్నటువంటి భయంకరమైన వేడి మధ్య, తినడానికి సరైన ఆహారం లేకపోయినా, కట్టుకోవడానికి సరైన వస్త్రాలు లేకపోయినా, సంఘంగా సమకూర్చడానికి తన సంఘ సభ్యులెవరు తన దగ్గర లేకపోయినా ఒంటరిగా ప్రార్థన చేసే అనుభవాన్ని అతను కలిగి ఉన్నాడు. అపొస్తలుడైనటువంటి యోహాను భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో చేసినటువంటి ప్రార్థనే యేసుక్రీస్తు ప్రభు ఆ చెరసాలలోనికి వచ్చేలాగా ఆయన బలవంతం చేస్తుంది. ఆయన అంటారు, క్రీస్తుని గురించి నేర్చిన సాక్ష్యాన్ని బట్టి, ఆయన వాక్యాన్ని గురించి నేర్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి నన్ను బంధించి తీసుకొచ్చి పద్మాస్ ద్వీపంలో వేశారు. భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా నిరుత్సాహపడకుండా అతను చేసినటువంటి ప్రార్థన అతను ఉన్నటువంటి స్థలానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చేలాగా చేస్తుంది. ఈరోజు నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు నీ కుటుంబంలో ఉన్నా సరే, నీ బంధువుల మధ్య ఉన్నా సరే, నీ శత్రువుల మధ్య ఉన్నా సరే, నీది కాని దేశంలో ఉన్నా సరే, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య నువ్వు ఉన్నా సరే, ఆ పరిస్థితుల మధ్యనే నువ్వు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించు. ఆ పరిస్థితుల గోడలు కూలిపోవాలి అంటే ప్రార్థన చేయడం ప్రారంభించు. అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని తెలియజేస్తాడు. పేతురును తీసుకుని వెళ్లి చెరసాలలో వేసినప్పుడు సంఘము చేసినటువంటి ప్రార్థన ఆ చెరసాలలో నుంచి పేతురును బయటకు తీసుకొచ్చిందన్న విషయం మీకు తెలియంది కాదు. ఈరోజు దేవుడు కూడా మన నుండి ఆశిస్తున్నది అదే. పరిస్థితులు బాగున్నప్పుడు ఎవడైనా ప్రార్థన చేస్తాడండి,
పెద్ద విషయమే కాదు. అంతా బాగుంటే, పరిస్థితులన్నీ కలిసి వస్తే, సంతోషంతో ఉంటే, సమాధానంతో ఉంటే, కుటుంబంలో ఏ లోటు లేకపోతే ఎవరైనా ప్రార్థన చేస్తారు. అది కాదండి క్రైస్తవుని యొక్క అనుభవం. అది కాదు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవునితో మాట్లాడే అనుభవం క్రైస్తవుని. మన కష్టంలో ఉన్నప్పుడు, మన శ్రమలో ఉన్నప్పుడు, మన బాధల్లో ఉన్నప్పుడు, మన దుఃఖంలో ఉన్నప్పుడు, భూమి మీద ఉన్నటువంటి మనుషులెవరూ మనకు సహాయం చేయడానికి ముందుకు రానప్పుడు మనం చేసే ప్రార్థన మన కోసం పరలోక తలుపులను తడుతుంది. మనం చేసే ప్రార్థన ఆ దవల సింహాసనం మీద కూర్చున్న క్రీస్తును మన కోసం గదిలేలాగా చేస్తుంది. మనం చేసే ప్రార్థన సాతాను శక్తుల మీద విజయాన్ని ఇచ్చేంత కావలసిన బలాన్ని మన కోసం విడుదల చేస్తుంది. మనం చేసినటువంటి ప్రార్థన భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య కూడా అద్భుతమైనటువంటి దేవుని కార్యాలను చేయగలిగిన దేవుని హస్తాన్ని మన కోసం తీసుకొని వస్తుంది. అలాంటి ప్రార్థన కావాలి ఈరోజు. అలాంటి ప్రార్థన నీకుంటే నువ్వు ఏ సమస్యనైనా జయించగలుగుతావు. సమస్య వచ్చింది అని ప్రార్థన వదిలిపెట్టడం కాదు, ప్రార్థన ఉంది కాబట్టి నువ్వు సమస్యకు ఎదురుగా నిలవబడతావు. ప్రార్థన ఫలం నీకు తెలిస్తే ఎలాంటి కష్టాన్ని ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. ప్రార్థన ఫలంతో రాజ్యాలను జయించవచ్చు. ప్రార్థన బలంతో శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోవచ్చు. ప్రార్థన బలంతో అంతకాల శక్తులు ఓడించవచ్చు. ప్రార్థన బలంతో దేవునితో అత్యంత సహవాసాన్ని కలిగి ఉండవచ్చు. ప్రార్థన నీ జీవితంలో ఒక భాగంగా మారింది. ప్రతికూలమైన పరిస్థితుల మధ్య కూడా ప్రార్థనతో యుద్ధం చేసే సైనికుడిగా దేవుడు నిన్ను మార్చింది.